అన్నయ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన మంతో ఇవాల్ నుంచి లేడా అనే ఆలోచనే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న నాలాంటి వాళ్ళు ఎన్నో లక్షల మంది ఆయన అభిమానులు ఒక గురువుగా ఒక స్నేహితుడిగా ఒక అన్నగా ఒక గొప్ప సలహాదారుగా నా జీవితంలో 38 సంవత్సరాలు ఆయనతో ప్రయాణం నా జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతులు ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో భాషల్లో ఆయనతో పాడే అవకాశం 14వ ఏట ఎంఎస్ విశ్వనాథం గారి దగ్గర అసిస్టెంట్ గా నేను చేరినప్పటి నుంచి అప్పుడు చూపించిన వాత్సల్యం ఏ మాత్రం ఈ రోజుకి తగ్గలేదు అంటే ఆయన సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి తోటి గాయని గాయకులకి సంగీత కళాకారులకి కంపోజర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి రచయితలకి ప్రొడ్యూసర్స్ కి ఒక్కొక్కళ్ళకి మర్చిపోలేనటువంటి అనుభూతుల్ని మిగిల్చి వెళ్లిపోయిన ఆ వ్యక్తి గురించి మాట్లాడే వయస్సు అనుభవం రెండు కూడా నాకు లేదు ప్రేమ తప్ప చక్రవర్తి గారి దగ్గర నేను అసిస్టెంట్ గా ఉన్నప్పుడు ఆయనకి దగ్గర దగ్గర ఒక 1500 ట్రాక్స్ అంటే ట్రాక్స్ అంటే మెయిన్ గాయని ఏం వాళ్ళకిలే మరక முடியாத ஒரு விஷயம் என் கல்யாணத்துக்கு அவர் கேரண்டரா சைன் பண்ணிருக்காரு ஆந்திர மாநிலத்தில் தெனாலி என்ற ஊர்ல எனக்கு கல்யாணத்துக்கு யாராவது பெரியவங்க வந்து சைன் பண்ணாதான் நல்லா இருக்கும் நீங்க உங்க மேல நம்பிக்கை வரும்ன்ற அளவுக்கு பேசும்போது நான் வரேன்டா அப்படின்னு சொல்லி வந்து அங்க வந்து அவரே சைன் பண்ணி என் கல்யாணத்தில் என்ன ஆசீர்வாதம் பண்ணி இன்னைக்கு வரைக்கும் அதே பாசம் மேடையில் எத்தனையோ நூற்றுக்கணக்கான கச்சேரிகள் உலகம் முழுக்க அவர் கூட நான் டிராவல் பண்ணியிருக்கேன் எத்தனையோ பாஷையில் அவர் கூட பாடியிருக்கேன் எத்தனையோ டிவி ஷோஸில் அவர் கூட உட்கார்ந்து நானும் பணியாற்றிருக்கேன் இது வரைக்கும் எங்கள் அப்பாவுக்கு அப்புறம் அந்த அளவுக்கு பாசம் பார்த்தது அண்ணன் எஸ்பிபி அவர்கள் அவர் ஆன்மா சாந்தி அடைய இறைவனை பிரார்த்திக்கிறேன்.